అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ఏడు గంటల నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది సో చాలా చోట్ల చెదురు మదురు సంఘటనలు మినహా చాలా చోట్ల ప్రశాంతంగానే ఓటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని పోలింగ్ బూతుల్లో అయితే ఈవీఎంలు మొరాయించాయి కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండేటటువంటి రాజకీయ సినీ ప్రముఖులు వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అటువైపు జగన్మోహన్ రెడ్డి దంపతులు కావచ్చు చంద్రబాబు నాయుడు దంపతులు వాళ్ళు మంగళగిరిలో వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తను పిఠాపురంలో నుంచి పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఓటు మంగళగిరిలో ఉండడంతో మంగళగిరిలో ఆయన ఓటు హక్కును కూడా వినియోగించుకున్న పరిస్థితి ఇక్క ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి ఇప్పటివరకు జరిగినటువంటి హైలైట్స్ అన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు రిపోర్ట్ చేసేందుకు మరియు పోస్టార్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది రైట్ నాగరాజు మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాలతో పాటు పల్నాడు జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా అక్కడక్కడ గొడవలు జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది తిరుపతి నగరానికి సంబంధించి ఒకటి రెండు చోట్ల దొంగ ఓట్లు వేసేందుకు తెలు వైఎస్ఆర్సీపీ నేతలైతే ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనిపించింది అలాగే పల్నాడు ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా మాచర్ల గురజాల పెదకొరపాడు నియోజకవర్గాల్లో ఉదయం నుంచి కూడా చెద్రుమదులు గొడవలు జరుగుతున్నాయి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన సంఘటనలు కూడా జరిగిన పరిస్థితి కనిపించింది దాంతోపాటుగా చూసుకుంటే కనుక కడప జిల్లాలో చిన్న చిన్న ఒకటి రెండు పోలింగ్ కేంద్రాల వద్ద చిన్న చిన్న విభేదాలు వివాదాలు కూడా కొనసాగినాయి మరొక వైపు కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు నియోజకవర్గంలో కూడా మంత్రి జోగి రమేష్ అనుచరులు అక్కడ ఆందోళన చేసిన ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలపై కూడా దాడికి పాల్పడిన పరిస్థితి కూడా అక్కడ కలిపింది పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసుకొని ఏదైతే గొడవలు జరిగినో దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు మరొక వైపు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూడా ఇప్పటివరకు దాదాపుగా ఇరవై మూడు చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి కనిపించింది వెంటనే ఆల్టర్నేట్గా రెండు వందల పదిహేను ఈవీఎంలని ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కేటాయించడంతో కూడా వెంటనే ఆల్టర్నేట్గా వాటి అన్నిటినీ కూడా తిరిగి ఈవీఎంలు తిరిగి వాటి లో మార్చిన పరిస్థితి కనిపించింది ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక తెనాలి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓటు వేసే క్రమంలో కూడా ఓటు వేస్తుంటే ఎమ్మెల్యే ఓటు వేయడానికి వచ్చాడు స్థానిక ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ఆయన ఓటు వేస్తున్న క్రమంలో ఒక ఓటరు మీరు కూడా క్యూ లైన్లో ఓటు వేయాలి అని చెప్పి కూడా ఆయనకు సూచన చేశారు ఆయన సూచనకి చెప్పిన ఓటరుపై కూడా ఆయన తీవ్రస్థానం ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేసి తిరిగి వచ్చి ఎవరైతే ఓటర్ ఉన్నారో అతను చెంప చెల్లుమనిపించిన సంఘటన ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది అయితే ఎమ్మెల్యేపై ఎమ్మెల్యే ఓటర్పై చెంపదెబ్బ కొట్టడంతో తిరిగి ఓటర్ కూడా ఎమ్మెల్యేపై తిరిగి చెంపదెబ్బ కొట్టిన సంఘటన జరిగింది వెంబై ఎమ్మెల్యే అనుచరులు అతన్ని విచక్షణ రహితంగా కూడా తీవ్రస్థాయిలో దాదాపుగా పది మంది కలిసి కూడా పిడిగుద్దులు కొద్దీ అతనిపై తీవ్రస్థాయిలో ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనిపించింది మరొక వైపు తిరుపతి అన్నమయ్య జిల్లాలకు సంబంధించి కూడా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నారో వారంతా కూడా ఓటు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలోనే దాదాపుగా పది పన్నెండు మందిని ఓటర్లను కూడా పట్టుకున్న సంఘటన కూడా కనిపిస్తా ఉంది సో లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెదురుమదురు సంఘటనలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడక్కడ పోలీసులు కొంత బాధ్యత రహితంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది మరొక వైపు పల్నాడులో జరుగుతున్న గొడవల్ని వెంటనే కట్టడి చేసేందుకు కూడా ఆ ప్రత్యేక అధికారి పోలీస్ శాఖ అధికారి మిశ్రా కొద్దిసేపు క్రితమే పల్నాడు జిల్లా నరసరావుపేట అలాగే చిలకలూరుపేట పెదకొరబాడు నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే పదకొండు గంటలు దాడుతున్నా కానీ ఓటర్లు అయితే ఇంకా క్యూలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం కొన్నాడు జిల్లా సత్తనపల్లిలో ఉన్నాం సత్తనపల్లిలో చూసుకోవచ్చు దాదాపుగా కిలోమీటర్ పైగా కూడా క్యూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ముప్పై రెండు శాతం వరకు ఓటింగ్ శాతం నమోదైనట్లు కూడా తెలుస్తూ ఉంది అయితే చాలా చోట్ల ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాజకీయ పార్టీ నేతలైతే విస్తృతంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ ఒకవైపు గొడవలు జరుగుతున్నాయి మరొక వైపు అధికారులు కట్టడి చేస్తున్నారు ఇంకొక వైపు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది సో మొత్తం మూడు రకాలుగా రాష్ట్రంలో సంఘటన జరుగుతున్నప్పటికీ ఓటర్లు మాత్రం ప్రశాంతంగా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా ఎండల నేపథ్యంలోనే ఉదయం ఆరు గంటల నుంచే లైన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏడు గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది ఇప్పుడు పదకొండు గంటలు దాడుతూ ఉంది దాదాపుగా నాలుగు గంటల సమయంలో కూడా దాదాపుగా ముప్పై ఐదు శాతం మేర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు పోలింగ్ నమోదనేది తెలుస్తా ఉంది ఇక ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం రెండు మూడు వరకు కూడా కొంత ఓటింగ్ శాతం తక్కువ ఉంటుంది ఆ తర్వాత తిరిగి ఆరు గంటల వరకు ఓటర్లు ఓటుకు వినియోగించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి మధ్యాహ్నానికి ఓటింగ్ శాతం ఇంకొంత పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో ఏ శాతం అయితే పోలింగ్ శాతం దాదాపుగా డెబ్బై ఐదు ఆరు శాతం నమోదైంది దానికి ఎక్కువ శాతం ఓటింగ్ నమోదయ్యే విధంగా ఎన్నికల అధికారులు అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు మరి సాయంకాలానికి ఏ స్థాయిలో పోలింగ్ నమోదవుతుంది అనే పరిస్థితి అయితే కనిపించాలి ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు జిల్లాలు మినహా ప్రశాంతంగా పోలింగ్ శివ 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 గురజాలకు సంబంధించి పొద్దున్న నుంచి కూడా మనం రిపోర్ట్ చేస్తున్నాం అక్కడ గొడవలు జరిగాయి రెండు మూడు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది కొంతమందికి తలలు పగిలే అక్కడ ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి కంట్రోల్లో ఉందా ఏమైనా అదనపు బలగాలను అక్కడ మోహరించారా అక్కడ పోలింగ్ సర్ ఎలా కొనసాగుతోంది రైట్ మొత్తం మీద ఉదయం నుంచి మనం రెండు నియోజకవర్గాలు చాలా హైట్గా కనిపిస్తుంది ఒకటి మాచెర్ల రెండు గురజాల ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పల్నాడు నియో పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఆ రెండు నియోజకవర్గాల్ని చాలా సీరియస్గా కూడా తీసుకుంది అదనపు బలగాలను కూడా అక్కడ మోహరించిన పరిస్థితి కనిపించింది ఏదైతే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా వెల్దుర్తి దుర్గి రెండచంతల మూడు చోట్ల గొడవలైన వెంటనే పోలీస్ అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చదరగొట్టి ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది ఇక గురజాలకు సంబంధించి కూడా దాచేపల్లి మండలంలో పలు ప్రాంతాల్లో కేసనపల్లి మిగిలిన చోట్ల కూడా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది వెంటనే పోలీస్ అధికారులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పాటు కొంతమందిని అదుపులోకి కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే అక్కడ కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది ఇక పెదకొరబాడు నియోజకవర్గానికి సంబంధించి కూడా చెదురుమదురు సంఘటనలు అయితే జరుగుతున్నాయి క్రోసూరు అచ్చంపేట ఈ రెండు మండలాలకు సంబంధించి నాలుగైదు చోట్ల గొడవలు జరిగినాయి పోలీస్ అధికారులు వెంటనే వాటిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు ఎందుకంటే ఎప్పటికే ఉదయం జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని పల్నాడికి ప్రత్యేకంగా పోలీస్ అధికారి ఒకరిని ఎన్నికల పరిచయంలు కూడా నియమించడంతో పాటు పన్నెండు అదనపు బలగాల్ని కూడా అంటే దాదాపుగా నూట ఇరవై మందిని బలగాల్ని కూడా పల్నాడు కేటాయించారు ఈ నూట ఇరవై మంది కూడా మాచెర్ల గురజాల పెదకొరపాటికి ఒక్కొక్క నియోజకవర్గానికి నలభై మంది చొప్పున అదనంగ బలగాల్ని పంపించినట్లు కూడా తెలుస్తూ ఉంది సో ఉదయం జరిగిన గొడవల తర్వాత ప్రస్తుతం అయితే మాత్రం పల్నాడులో ఒకటి రెండు చోట్ల తప్ప కేవలం గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడా కూడా తర్వాత లేవు పది తర్వాత అలాగే మాచెర్లకు సంబంధించి ఒక వెల్దుర్తి మండలంలో చిన్న చిన్న గొడవలు జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది మరొక వైపు పెతకూరపాడ నియోజకవర్గం కూడా ప్రస్తుతం అయితే ఒక గ్రంథిసిరి క్రోసూరు మండలంలో కొద్దిసేకృతమే గొడవలు జరిగినాయి తాజాగా నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా రెండు మూడు గొడవలు జరుగుతున్నాయి నర్సరావుపేట ఏదైతే ఉందో నర్సరాపేటకు సంబంధించి కూడా కేసానపల్లి అలాగే కొన్ని గ్రామాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు వన్ సైడ్గా సైక్లింగ్ చేస్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈసీకి దానిపై ఈసీ కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే దానిపై ఏం జరిగిందనే విచారణ కూడా కొనసాగుతోంది మరొక వైపు నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల నియమావళకు ఉల్లంఘిస్తూ దాదాపుగా పది నుంచి పదిహేను వాహనాలని కోనవయగిస్తూ ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా కొద్దిసేపటి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి లేఖ రాశారు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజంపేట పొంగనూరు వలస నర్సరావుపేటకు సంబంధించి కూడా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఐదు లేఖలని చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అయితే రాశారు నాగరాజు